రైతాంగం ఖచ్చితంగా నష్టపోయింది. మన ప్రాంతాలు కూడా నష్టపోయారు. నాకు అరుణ్కితో వెంకయ్య వాళ్ళు కలిసినప్పుడు ఆ రోజు కూడా చెప్పారు, సార్ ఒకసారి అత్తోటకి వెళ్దాం మనం, చాలా పంట నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి అండగా నిలబడి అండగా నిలబడి తండ్రిగా నిలబడి రకరకాల చప్పట్లు కొట్టి బట్టలు లోపుతాడే. ఈ ముఖ్యమంత్రి కనుసన్నాలలో అసలు విపరీతంగా ఒక చాలా పెద్ద స్కామ్ నా దృష్టికి వచ్చింది. రైతుని మోసం చేసే విధంగా, రైతుని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు ధని కొనుగోలులోనూ ట్రాన్స్పోర్టేషన్లోనూ అసలు ఊహించని విధంగా ఒక పెద్ద స్కామ్ చేశారు. దాని వచ్చే వారం నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరాలన్నీ రాష్ట్ర ప్రజానికాన్ని తెలుపుతాను. ఎందుకంటే చాలా జరిగిపోయింది. మిల్లర్ని కూడా నిన్న రోడ్డు మీద హైవే మీద పోతూ ఏలూరు దగ్గర చాలా మంది రైతులు పాపం దాని ఎండబెట్టుకుంటే హైవే మీద నిన్న ఆగి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడాను. చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇదే సరుకు వాళ్ళు తీసుకెళ్లి మిల్లు దగ్గర ఎండబెట్టుకుంటే మిల్లు పైన 500 రూపాయలు జరిమానా వేస్తున్నారు. అసలు ఊహించడమే, ఎక్కడ పెట్టుకుంటారు రైతు, ఎక్కడ ఎండబెట్టుకుంటాడు తడిచిపోయిన ధాన్యం? గడిచిపోయిన ధాన్యం మీరు కొంటున్నారా లేదా మాట లేదు, ఎంతవరకు కొంటున్నారో కూడా మాట ఇవ్వలేదు. ఇదివరకు 100% క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది, మరి క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పుడు 30% ఇస్తామంటున్నారు. పోయి 30% లో మీరు తడిచిపోయిన ధాన్యం ఎంత కొంటున్నారు, ఎన్ని కష్టపడ్డారు మీరు? తేమ శాతం చూస్తారు కదా వీళ్ళు, చూసి దాన్ని బట్టి చెప్తారు కదా. సో పూర్తిగా ఈ సీజన్లో మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి ఖచ్చితంగా నష్టపోయింది.